నమస్తే అండి. ఈ వైసీపీ తాలూకా పెయిడ్ ఆర్టిస్టులు, పెయిడ్ అనలిస్టులు, ఇంకా సాక్షి ఛానల్లో అబద్ధాలని గంభీరంగా పలికే వాళ్ళు వీళ్ళందరూ కలిసి ఒక మూడు ప్రధాన ఆరోపణలు చేస్తున్నారు. ఒకటి ఏంటంటే, బుడమేరు లాకులు ఎందుకు ఎత్తేశారు? ఎందుకంటే బుడమేరు లాకులు చంద్రబాబు నాయుడు గారి ఇంటికి మునిగిపోకుండా ఈ నీరు అటు డైవర్ట్ చేయకుండా ఉండడానికని లాక్లు ఎత్తేసారన్నది ఒకటి. రెండు, ముందస్తు హెచ్చరికలు ఎందుకు చేయలేదు? మూడోది, చంద్రబాబు నాయుడు గారే ముప్పుకు కారణం. ఇది ప్రధానంగా వినపడుతున్న ఆరోపణలు. అసలు బుడమేరుకి కృష్ణానదికి సంబంధం లేదండి. బుడమేరు నుంచి డైవర్షన్ కెనాల్ కృష్ణాలో కలపడానికి ఎందుకు ప్రపోజ్ చేశారంటే, బుడమేరు పరివాహక ప్రాంతాల్లో చాలా ఇల్లులు వచ్చేసినాయి కాబట్టి బుడమేరు ఇటు వస్తే ఆ ఇల్లులు మునిగిపోతాయని చెప్పేసి 2009లో వరద వచ్చిన తర్వాత, అప్పుడు వరదల్లో ఈ బుడమేరు డైవర్షన్ కెనాల్ పెట్టి ఇవన్న పెద్ద వరదలు వస్తే దాన్ని అటు డైవర్ట్ చేద్దామని పెట్టారు. దానికి కావలసిన నిధులు గత ప్రభుత్వం శాంక్షన్ చేసి ఉంచితే మన రివర్స్ టెండరింగ్ ప్రభుత్వం వచ్చి ఆ 57 కోట్లు బుడమేరుని స్ట్రెంగ్థన్ చేయడానికి, ఆ వైడెన్ చేయడానికి నిధులు ఖర్చు పెట్టకుండా దాన్ని తత్సారం చేయడం వల్ల ఇది గట్టు తెగాల్సి వచ్చింది. గేట్లు ఎందుకు ఎత్తేసారంటే, 12 అడుగులు దాటి వస్తే గేట్ ఎత్తాలండి, తప్పదు. గేట్ ఎత్తకపోయినా గేట్ పైనుంచి వెళ్ళిపోతుంది కాబట్టి గేట్లు ఎత్తకపోతే గేట్లు కొట్టుకుపోతాయి. అటువంటి పరిస్థితి ఉంది. సడన్ గా 20 ఏళ్ళలో, 30 ఏళ్ళలో, 50 ఏళ్ళలో ఎప్పుడూ లేనంత వరద వచ్చింది. వస్తుందని ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. మెట్రలాజికల్ డిపార్ట్మెంట్ చెప్పలేదంటే చెప్పింది. మెట్రలాజికల్ డిపార్ట్మెంట్ ప్రతిసారి చెప్తున్నట్టుగానే ఈసారి చెప్పింది, కానీ ఇంత వర్షం వస్తుందని ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. కాబట్టి ఇంత వర్షం వస్తుంది, ఇంత సడన్ ఫ్లాష్ ఫ్లడ్ వస్తుందని ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. అదే సమయానికి కృష్ణా నదిలో అంత ఉధృతంగా వరద ఉంటుందని కూడా ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. దానివల్ల ఈ ప్రమాదం జరిగింది అంతే తప్ప అది ఎవరు నెగ్లిజెన్స్ కాదండి. ఫస్ట్ థింగ్ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఆరోపణలు చేయడం కాదు ఈ టైంలో. ఈ టైంలో చేయాల్సింది సహాయం వచ్చి, అందరూ మీరు కూడా వచ్చి పూర్తిగా ఎన్ని ఇల్లులకు వీలైతే అన్ని ఇల్లులకు సహాయం అందించి అంత అయిపోయిన తర్వాత కూర్చొని దీన్ని చర్చిస్తే బాగుంటది. అదే మరి జగన్మోహన్ రెడ్డి వచ్చి, నేను అక్కడ కింద రిటైనింగ్ వాళ్ళు కట్టాను, అక్కడ ప్రజలందరూ ఉన్నారు, ఇక్కడ వీళ్ళు సరిగ్గా ఆపరేట్ చేయలేదు, కావాలని ఇల్లు ములకూడదని గేట్లు ఎత్తేసారని ఒక మాజీ ముఖ్యమంత్రి ఎలా చెప్తారు సిగ్గు లేకుండా, నాకు తెలియగలుగుతాను. ఇక్కడ బుడమేరు నుంచి వచ్చిన ఈ 40,000 క్యూసెక్లు, అక్కడ లక్షల క్యూసెక్లలో ఉన్న వాటర్ కి ఏం తేడా వస్తుందంటే, బుడమేరు వెళ్తే ఇక్కడ లిబరటైజ్ అవుతుంది కృష్ణా నది. బుడమేరు ఎటువైపు ఉందో, చంద్రబాబు నాయుడు గారు ఇల్లు ఎటువైపు ఉందో తెలియదా? ఆల్రెడీ అది ములుగుతుందో ములగలేదో అది వేరే సంగతి. ఇక్కడ బుడమేరుకి దానికి లింక్ పెట్టడం, బోడిగుండుకి మోకాలకి ముడేయడం లాగా ఉంటుంది. బుడమేరు అనేది కేవలం ఒక వర్షాలు వచ్చినప్పుడు వస్తుంది, వచ్చినప్పుడు ఈ బుడమేరు నుంచి వచ్చిన మొత్తం నీరంతా కూడా కొల్లేరుకి వెళ్తుంది. అది కొల్లేరుకి ఫీడర్ బుడమేరు కానీ తమ్మిలేరు కానీ. సో బుడమేరు నీరుని డైవర్ట్ చేయడమే తప్పు. పర్యావరణ ప్రేమికులు నేనైతే ఒప్పుకోను, బుడమేరు నీరు ఎట్టి పరిస్థితుల్లో డైవర్ట్ చేయకూడదు. బుడమేరు నీరు మొత్తం కొల్లేరుకి వెళ్ళాలి, ఎంత వరద వచ్చినా కొల్లేరుకి వెళ్ళాలి. మునిగిపోకుండా ఏర్పాట్లన్నీ చేయండి, అక్కడ పెద్ద ట్రెంచ్లు తవ్వండి, ఏమైనా చేయండి, కానీ బుడమేరు నుంచి వచ్చిన నీరు కృష్ణకు కాదు కొల్లేరుకి వెళ్ళాలి. బుడమేరు నుంచి వచ్చిన నీరు కృష్ణకి వెళ్తే కృష్ణ నుంచి సముద్రంలోకి వెళ్ళిపోతుంది, కొల్లేరు ఎండిపోతుంది. అది ఒక ఇంటర్నేషనల్ వెట్ ల్యాండ్, అది మనకి రామ్సార్ కన్వెన్షన్ లో ఉన్న సైట్, అది దాన్ని కాపాడుకోవాలి. ఇప్పటికే కొల్లేరు చాలా ఆక్రమణకు గురైంది కాబట్టి అటువంటిది కాకుండా. ఇంకోటి ఏమంటే, అక్కడ చేయాల్సింది ఇల్లులు చుట్టూ కట్టేశారు. మీ మల్లాది విష్ణు గారు హయాంలోనే చాలా కబ్జా జరిగిందని చెప్పి వార్త నాకు ఉంది, దాన్ని నేను కన్ఫర్మ్ చేసుకుని ఆధారాలతో మాట్లాడతాను. 2019కి ఎంత ఉంది, 2024కి ఎంత ఉంది, ఎన్న ఇల్లులు వచ్చినాయి అనేది శాటిలైట్ మ్యాపింగ్ తీసుకొని డెఫినెట్ గా మీ ఎవరు తప్పు చేశారో తీసుకుని వాళ్ళందరి మీద కూడా చర్యలు తీసుకుంటాం, అందులో అనుమానం లేదు. ముఖ్యంగా చేయాల్సింది ఏంటంటే, బుడమేరు కెనాల్ అన్నది ఏంటో అర్థం చేసుకోండి. బుడమేరు పరివాహక ప్రాంతంలో ఉన్న ప్రజలకు నచ్చ చెప్పి పవన్ కళ్యాణ్ గారు చాలా క్లియర్ గా చెప్పారు. వాళ్ళకి నచ్చ చెప్పి కన్విన్స్ చేసి డిమాలిష్ చేయాలి బుడమేరు ఏరియాని. బుడమేరు ఎంత వెడల్పు ఉందో, రైల్వే బ్రిడ్జ్ దగ్గర 100 మీటర్లు ఉంది, ముందుకు వస్తే 5 మీటర్లు 6 మీటర్లు ఉంది. చేయాలి, వాళ్ళ వెడల్పు చేయాలి. దాని 100 మీటర్లు దానికి మినిమం ఉండాలి, లేకపోతే ఎక్కడవుతుంది ఫ్లడ్, ఎక్కడి నుంచి వెళ్తుంది, ఇళ్ళల్లోంచి వెళ్తుంది. కాబట్టి మానవ తప్పిదాలంటే పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు వీలు చేసింది కాదండి. చార్నాల్ నుంచి బుడమేరును ఆక్యుపై చేసిన, బుడమేరు పరివాహక ప్రాంతంలో ఇల్లులు కట్టుకున్న వాళ్ళు తప్పు, అక్కడ కడుతున్నప్పుడు చూస్తూ ఊరుకున్న అధికారులు తప్పు. అంతేగాని ఇప్పుడు వచ్చింది కదా అని చెప్పి వాళ్ళ మీద వీళ్ళ మీద నెట్టడం అన్నది తప్పండి. డెఫినెట్ గా నేను ఛాలెంజ్ చేస్తున్నాను, ఈ బుడమేరు
అక్కడ గట్టు దిగిపోవడానికి ప్రధాన నిందితుడు ఎవరైనా ఉన్నారంటే జగన్మోహన్ రెడ్డి అండ్ వైసీపీ పార్టీ. ఎందుకంటే ఇదివరకు శాంక్షన్ చేసిన డబ్బులతో ఆ గట్టు స్థంగం చేసి ఉండి ఆ గది వెడల్పు చేసి ఉంటే ఈ ప్రమాదం వచ్చి ఉండేది కాదు. సో కాబట్టి ఇటువంటి తప్పుడు ఆరోపణలు చేయాల్సిన సమయం కాదు ఇది. డెఫినెట్ గా మీరు లక్షల కోట్లు దోచుకుని ఉన్నాయి కదా, 100 కోట్లు 1000 కోట్లు వరద సాయం వరద బాధితులకి సాయంగా ఇస్తే బాగుంటుంది. అది చేసి సాయం అయిపోయిన తర్వాత ఆల్ పార్టీ కమిటీ ఒకటి వేసి డిస్కస్ చేద్దాం, చర్చిద్దాం, ఈ తప్పే ఉంది.